హాయ్, వెల్కమ్ టు సుజాత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. మీకు ఈరోజు చూపించబోయే కర్రీ చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫైబర్ కంటెంట్ ఉన్న గోరుచుక్కుళ్ళు అంటారు, అవి చేసుకుందాము. ముందుగా 2 గుప్పిళ్ళు మాత్రమే మనం టీ గ్లాస్ తాగుతాం చూడండి, దాంతో కందిపప్పు ఉడికించి పెట్టుకోండి. మరీ ఎక్కువగా ఉడికించొద్దు, పప్పు పప్పుగా ఉండేటట్లు ఉడికించుకోండి. కుక్కర్లో అస్సలు పెట్టద్దండి. ముందుగా బాణీలు పెట్టుకుందాము, ఆయిల్ వేసుకుందాము కర్రీకి సరిపడా. 3 టేబుల్ స్పూన్ ఉంటుంది, 4 కానీ. నూనె కాగిన తర్వాత జీరా, జీలకర్ర, అండ్ నెక్స్ట్ సీడ్స్, బ్లాక్ సీడ్స్ అంటే ఆవాలు, ఆవాలు వేసుకొని మనము కొంచెం చిటపటలాడించుకుందాము. చూసారుగా బబుల్స్ వస్తున్నాయి. కొంచెం వేసినెంబటే అవి చిటపటలాడితేనే వాటిలో ఉన్న గుణం రిలీజ్ అవుతుంది. తరువాత ఆనియన్ ఒకటే, కొంచెం మీడియం సైజ్ది, మిర్చి స్పైసీకి తగ్గట్టు 2 or 1 వేసుకొని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం గోల్డెన్ కలర్గా మారితే సరిపోతుంది. చాలా బాగుందండి కర్రీ. అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా అస్సలు వదిలిపెట్టరు. తప్పకుండా ట్రై చేయండి. కర్రీ లీవ్స్ వేసుకుందాము, కరివేపాకు. కొంచెం ఫ్రై అవుతాయి, వెయిట్ చేద్దాము. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉన్నది. చిన్నపిల్లలకు ఒట్టిగా వండి పెడితే ఇలా తినలేరు, ఎందుకంటే పెద్దవాళ్ళం అయితే మనం తింటాం, చిన్నపిల్లలు కొంతమంది గోరుచుక్కులు తినరు. అసలు ఫైబర్ కంటెంట్ బాగా ఉన్నదండి, తప్పకుండా ఇమ్యూనిటీ పెంచేది ఫైబర్సేనమాట. ఇలా చిన్నపిల్లలకు కూడా మనం ఈ పప్పు కూరను చేసి పెడితే సూపర్గా ఎంజాయ్ చేసి తింటారు. మీరు పప్పు ఉన్నట్టు చూయించవచ్చు, ప్లస్ ఇది తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. టమాటాలు 2 అన్నమాట. బాగా కాగుతుందన్నమాట, వేసేసరికి వాటర్ ఉంది కదా టమాటోస్లో, అందుకు ఆయిల్ అంతా అలా వచ్చింది. కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం గోరుచుక్కులలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. సాల్ట్, పసుపు, టర్మరిక్, టమాటాల వరకు మనము మగ్గించుకుందాము. ముందు చిల్లీ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, కారం అన్నమాట వేసుకొని కలుపుకుందాము.
వాటర్ వేయకుండా చేసుకుంటున్నాం అన్నమాట. దీన్ని కొద్దిసేపు కలుపుతూ టమాటాస్ బాగా గ్రేవీగా తయారు వరకు దాన్ని అలా నూనెలోనే సిమ్లో పెట్టి మనం కలుపుతూ ఉన్నాం. మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుంది, సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మెత్తబడిపోతుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చూసారుగా ఆయిల్లో మెత్తబడతాయి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటుండండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడే వేసేసుకుందాము, కర్రీకి పడుతుంది బాగా. కొంచెమే అండి, ఎక్కువగా యాడ్ చేయొద్దు. నేను ఎంత వేసానో చూడండి, ఎక్కువ వేయకూడదు, ఒక స్పూన్ మాత్రమే. చిన్నగా అది కలుపుకున్నాక కొంచెం స్మెల్ విడుదలవుతుంది అన్నంగా గరం మసాలా అంటే చెక్క లవంగాల పౌడరు కొంచెం పించి మాత్రమే, ఎక్కువ వేయలేదు చూడండి, కొంచెం పించి వేసి టమాటాలను స్మాష్ గరిటతోనే స్మాష్ చేసుకుంటే గుజ్జుగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు అంత పులుసు లేకుండా ఉన్నాయి కదా, గట్టిగా ఉంటే. అలా స్మాష్ చేసుకోండి, గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పు, కందిపప్పు అండి చూడండి, అలా పొడి పొడిగా మనము ఉడికించుకోవాలి. కుక్కర్లో అస్సలు పెట్టొద్దండి, విడిగానే కొంచెం ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. మనం వడకట్టి పక్కకు పెట్టుకుంటే అలా బ్యాళ్ళు బ్యాళ్ళుగా ఉండాలన్నమాట కందిపప్పు. ఉడికించుకొని మెత్తగా అస్సలు వేయద్దు, మనకు టేస్ట్ మారిపోతుంది. ఇలా మనం వేళ్ళతో నొక్కితే, ప్రెస్ చేస్తే విరిగేటట్టు ఉంటే సరిపోతుంది. అలా ఒక 3 మినిట్స్ వేయించుకుంటే మనకి ఆ మసాలా ఉప్పు కారం పసుపు వేసాము కదా, కొంచెం సాల్ట్ తగ్గినట్టుంటే నేను మళ్ళీ కొంచెం వేసాను. అలా 2 మినిట్స్ 3 మినిట్స్ వేయించితే దానికి మసాలా అంతా పడుతుందన్నమాట. ఇప్పుడు మనము గోరుచుక్కలు ఉడికించుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసి అవి దీంట్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుతూ ఉంటే అన్నీ వేసినవన్నీ దీనికి కూడా మసాలాలను పసుపు ఉప్పు కారం దీనికి కూడా యాడ్ అవుతుంది. మనం ఇప్పుడే కొంచెం దగ్గరుండి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటుతుంది. అడుగంటకుండా మనం దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా ఏం అవసరం లేదు ఇప్పుడు. సిమ్లోనే పెట్టండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే వేసిన అడుగంటిపోతుంది. మధ్య మధ్యలో కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అట్లా వచ్చి కలుపుతూ ఉండండి. మీరు తిరుగుతుంటేనే కర్రీ అయిపోతుంది. మెయిన్ ప్రాసెస్ ఈ 2 ఉడకబెట్టుకున్నామంటే సరిపోతుంది. చూసారా, కొంచెం
మర్చిపోయామంటే అడుగు పట్టేస్తుంది అన్నమాట. నాన్ స్టిక్ అయితే అడుగంటదు, మనము స్టీల్ పాత్రలో చేస్తున్నాం కాబట్టి అడుగంటుంది. నాన్ స్టిక్ అయితే అవసరం లేదు, అడుగంటది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది స్టీల్ కంటైనర్ కాబట్టి మనం దగ్గరుండి కొంచెం చూసుకోవాలి. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు చెప్పండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్లో ఆల్ అని నొక్కితే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కంపల్సరీ. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూసారా, ఎమ్మి ఎమ్మి గోర్చుక్కుళ్ళ పప్పు కూర రెడీ. మేమైతే తిని సూపర్గా ఎంజాయ్ చేసాము, మీరు కూడా వండి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారా, ఎమ్మి ఎమ్మి పప్పు గోరుచుక్కుల కూర రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.